మీడియా మిత్రులకి, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటానండి. నిన్నటి దినాన మరి ఏపీ రాష్ట్రంలో ఒక పక్కన ఎండలతో నీరు లేకుండా అనేకమైన సమస్యలతో మన అందరము అల్లాడుతూ మరి ఎలక్షన్ వేడిలో మరి ముఖ్యంగా ఈసీల దగ్గర కానీ ఈవీఎం మిషన్స్ దగ్గర కానీ మనకి ఎక్కడ అన్యాయం జరుగుతుందోనని ప్రతి ఒక్కరూ కూడా ఎంతో బాధ్యతగా కలిగి ఉన్నటువంటి సమయంలో ఒక పనికి మాలినటువంటి ఒక చెత్త మ్యాటర్ను తీసుకొచ్చి ఈ సోషల్ మీడియా ద్వారా మరి వర్మ గారు చేసినటువంటి అనేకమైన వ్యాఖ్యలు వాటిని బట్టి కూడా ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంతోమంది బాధపడుతున్నారు. మొట్టమొదటిగా ప్రజా సమస్యలు అనేకమైన ఉన్నప్పటికీ కూడా ఒక పక్కన ఏపీలో తీసుకున్నా తెలంగాణలో తీసుకున్నా మరి నీటి సమస్యలతో ఒక పక్కన వాతావరణ కేంద్రం కొని తుఫాన్ అని హెచ్చరికలు చేసినప్పుడు మరి ఇటు పక్కన మనం తెలంగాణలో చూసుకుంటే దగ్గర దగ్గర 20 మంది విద్యార్థులు మరి వాళ్ళ భవిష్యత్తుని ఆ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నటువంటి సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం కూడా దృష్టి పెట్టకుండా ఒక బూత్ డైరెక్టర్కి ఒక బూత్ సినిమాలు చేసేటువంటి డైరెక్టర్కి సపోర్ట్ ఇస్తూ ట్విట్టర్లో ఆయన పేర్కొన్నటువంటి వ్యాఖ్యలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా, ఇప్పటికీ మీకు ప్రేమగా మేము తెలియజేస్తున్నాం, మొట్టమొదటిగా ప్రతిపక్ష నేతగా ప్రజలకు ఏం చేయాలి, ప్రజల సమస్యల నుంచి ఎటువంటి దారిలో వాటిని బయటకు తీసుకురావాలని మంచి మనసుతో మీరు ఆలోచించమని మీకు తెలియజేసుకుంటున్నాం. మొట్టమొదటిగా మరి రెండవదిగా ఏపీ పోలీసులు అందరికీ కూడా ఈ ఒక బూత్ డైరెక్టర్ ద్వారా ఏపీలో ఎటువంటి అల్లర్లు, మతకలహాలు, గొడవలు జరగకుండా ఆపినందుకు మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఏపీ పోలీసులు అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. మరి పోలీస్ యాక్ట్ 30 ని ధిక్కరించటం ప్రజాస్వామ్యమా కాదా అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వర్మ గారే మరి మనకు చెప్పాలి. వర్మ గారిని మేము ఒక్కటే ప్రశ్నిస్తున్నాం, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తివైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో జరిగినటువంటి హత్య రాజకీయాలపైన సినిమాలు చేసేటువంటి ధైర్యం మీకుందని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మీరు చేసినటువంటి వ్యాఖ్యలు నాట్ ఓన్లీ ఆంధ్ర రాష్ట్రం అండి, భారతదేశమే గర్వించదగినటువంటి ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు, పక్క రాష్ట్రంలో వాళ్ళు అనేక మంది యూట్యూబ్లో సోషల్ మీడియాలో పెడుతున్నారు. అటువంటి మంచి నాయకుడు, జ్ఞానం ఉన్న నాయకుడు, శక్తివంతమైన సమర్థవంతమైనటువంటి నాయకుడు మీకు వద్దంటే చెప్పండి, మా రాష్ట్రాలకు మేము తీసుకెళ్ళిపోతామని యూట్యూబ్లో సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలకి తెలుస్తుంది చంద్రబాబు గారి యొక్క విలువ ఏంటి అనేది. 20 మంది బిడ్డలు, వాళ్ళ బంగారు భవిష్యత్తు, తల్లిదండ్రులు ఆ ప్రాణాలను మళ్ళీ తిరిగి తీసుకురాగలరా? ఒక ప్రభుత్వం చేసినటువంటి తప్పుని ఈరోజు ఎంతమంది బిడ్డలు ఆహుతైపోయారు ఆ తప్పు వల్ల అనేది, దాని గురించి మాట్లాడి సినిమాలు తీసుకెళ్ళిన ధైర్యం నీకుంటే అప్పుడు నేను మేము నిజమైన డైరెక్టర్ అంట. ఒక డైరెక్టర్ అంటే ఎలా ఉండాలి అనేది మన తెలుగు ఇండస్ట్రీలో అనేక మంది అగ్రజులు ఉన్నారు, వాళ్ళని చూసి నేర్చుకోండి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? చంద్రబాబు నాయుడు గారు నాకన్నా ఒక పెద్ద రౌడీ అని మీరు విమర్శలు చేస్తారా? అసలు నీ స్థాయికి దేవీబాబు అనే వ్యక్తి నీతో పోటీ పడి మాట్లాడటమే నీ స్థాయికి చాలా ఎక్కువ. ఏ విధంగా చూసుకున్నా అయ్యా వర్మ చంద్రబాబు నాయుడు గారుతో పోల్చుకోదగినటువంటి వ్యక్తివు నువ్వు కాదు. అనవసరంగా మా నాయకుడిని ఒక మాట అనద్దు, తిరిగి మొహాన ఉమ్ము వేయించుకునే విధంగా 100 మాటలు అనిపించుకోవద్దు. సమస్యని సమస్యగా మాట్లాడండి. ఒక పక్కన ఏపీ రాష్ట్రంలో 144 సెక్షన్ ఉంటే మీరు ఎలా రాష్ట్రంలో అల్లర్లు రేపటానికి? లక్ష్మీ పార్వతి గారి చరిత్ర ఏంటి అనేది ఆల్రెడీ ఆమె మొదటి భర్త వీరగంధంగా చెప్పారు. ఈరోజు ఒక యువకుడు సోషల్ మీడియా ద్వారా కోటి అనే వ్యక్తి తను ఎట్లా బాధింపబడ్డాడో చెప్పాడు. ఈరోజు దయ్యాలు లేవు, దేవుడు లేడు అనేటువంటి వ్యక్తివి ఎన్టీఆర్ గారి ఆత్మ వచ్చి నీకు చెప్పిందని, దాని సినిమా తీస్తున్నానని నువ్వు కళ్ళబొల్లి కబుర్లు చెప్పటం, దానికి నీకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, స్క్రిప్ట్ రైటర్ విజయసాయిరెడ్డి నీకు 100 పాడటం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత అమాయకులు కాదనేది మొట్టమొదటిగా మీరు తెలుసుకోండి. మీరు విడుదల చేసిన రాష్ట్రాల్లో ఆ సినిమా మరి ఫ్లాప్ అయిపోయి సంతలాగిపోయింది అనేది ప్రజలందరికీ తెలుసు.
ఆమెమి 16 ఏళ్ళ బాలకుమారి కాదు. ఎన్టీఆర్ గారి జీవితంలోకి ఆమె వచ్చేటప్పుడు ఆమె కనీసం ఎన్టీఆర్ గారి వయసును కూడా గుర్తించకుండా తన రాజకీయ ఆశల కొరకు, తన రాజకీయ లబ్ధి కొరకు, పదవి వ్యామోహాల కొరకు ఎటువంటి స్టెరాయిడ్స్ ఇచ్చి ఎన్టీఆర్ గారికి చావుకు కారణమైందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అటు నారావారి కుటుంబం కానీ, ఇటు నందమూరి గారి కుటుంబం కానీ సంస్కారం కలిగిన కుటుంబం కాబట్టి, స్త్రీలను గౌరవించే కుటుంబం కాబట్టి ఆమె ఒక స్త్రీ అని ఇంతవరకు మాట్లాడకుండా ఊరుకుంటున్నారనేది మొట్టమొదటిగా మీరు తెలుసుకోండి. ఆయన ఎన్టీఆర్ గారి గురించి సినిమా తీయడానికి బూత్ డైరెక్టర్ కి నీకేమి అర్హత ఉందయ్యా? ఎన్టీఆర్ గారు అంటే స్త్రీలను గౌరవించేది, తెలుగుదేశం పార్టీ అంటే మహిళలకి మర్యాద ఇచ్చేది, మహిళల కోసం ఏర్పరిచినటువంటి పార్టీల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఏమాత్రం నీకు మనస్సాక్షి ఉన్నా మొట్టమొదటిగా నువ్వు మెయింటైన్ చేస్తున్నావే నీ యొక్క ఫేమస్ కొరకు నీ సోషల్ మీడియా ద్వారా, ముందు చంద్రబాబు గారికి క్షమాపణ చెప్పి నీ సంస్కారాన్ని నిలబెట్టుకోమని మీకు మేము ప్రేమగా తెలియజేస్తున్నాం. డైరెక్టర్ అంటే ఒక రాఘవేంద్రరావు గారి గురించి తీసుకో, లేకపోతే రాజమౌళి గారి గురించి తీసుకో. మహానటి సినిమా ద్వారా ఎంతో మంది హెచ్చించినట్టు అప్పటికీ కూడా అణిగి మణిగి ఎంతో వినియమ విధేయత ఉన్నటువంటి మన డైరెక్టర్ గారు, ఆయన గురించి నువ్వు తెలుసుకో. ఏమి లేని ఇస్తరాకు ఎగురెగిరి పడుతుంది అన్నట్టుగా ఈరోజు ఆమె చాలా గొప్పగా చెప్తుంది, నన్ను భూషీం చేశారు, నన్ను భూషీం చేశారు అని. నువ్వు భూషీవి కాదమ్మా, ఎన్టీఆర్ గారి తెల్లటి పాలలాంటి జీవితంలో నువ్వు ఒక విషపు చుక్కవి. మొన్నటికి మొన్న సోషల్ మీడియాలో ఒక లేడీ ఆమె ఓపెన్ గా చెప్తున్నారు, నీ ఇంట్లో ఆయన చేసుకునేటువంటి వ్యక్తిని నువ్వు ఆ సూసైడ్ని కూడా ఆ మర్డర్ని సూసైడ్ నువ్వు ఎలా చిత్రీకరించావని ధైర్యంగా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నాం. 144 సెక్షన్ ఈరోజు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఎన్నికల వేడిలో అనేక మంది అటువాళ్ళు ఇటువాళ్ళు మరి ఎంతో కోపంతో ఉద్రేకం ఉన్నటువంటి టైంలో ఈరోజు వర్మ గారు రావటం, మరి ఆయన చేసిన అల్లర్ని ఏపీ ప్రజలు, ఏపీ పోలీసు రంగం ఆపారు అని చెప్పని ఆ నిందను కూడా చంద్రబాబు గారి మీద వేయటం చాలా బాధాకరమైన విషయం అండి. ఒకటే చెప్తున్నాను వర్మ గారు, ఒక మాట అనద్దు, 100 మాటలు అనిపించుకోదు. ఈరోజు ఈ మాటలు మాట్లాడటానికి కూడా ఒక సంస్కారవంతమైన నాయకుల దగ్గర మేము పనిచేస్తూ చాలా బాధాకరంగా మేము బాధపడుతూ మాట్లాడుతున్నాం. జాగ్రత్త, నీ కప్ప గుడ్లని తెలుగింటి మహిళలు, తెలుగింటి ఆడపడుచులు పీకి పారేసి నిన్ను కళ్ళు లేని కబోదులు చేస్తారు. ఒక పసిపిట్ట తల్లి దగ్గర పాలు తాగుతున్నా కూడా దానిని ఒక బూతుగా చిత్రీకరించేటువంటి నీచ సంస్కారం ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు. పోయి నీకు ఒకవేళ వైఎస్ఆర్ సిపి పార్టీ మీద, ఆ కోడికత్తి పార్టీ మీద నీకు ఇంట్రెస్ట్ ఉందంటే ధైర్యంగా కండవా కప్పుకో, ఒక స్టార్ క్యాంపెయిన్ గా ప్రచారం చేయి. అంతేకాని చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకునే స్థితి నీకు కాదని మొట్టమొదటిగా తెలుసుకోమని నీకు తెలియజేస్తున్నాం. ఇంకొకసారి సమస్యను సమస్యగా పోరాడండి. ఈరోజు ఒక సీఎం పోస్ట్ లో రేపు ఏ వ్యక్తి ఉన్నా కూడా మర్యాద ఇచ్చి మాట్లాడటం నేర్చుకోండి చాలు. ఈరోజు రౌడీ నాయకులు, ఆడ రౌడీలు వచ్చి రాజకీయాన్ని దిగజార్చినటువంటి స్థితి ఇంతటితో మీరు కట్టి పెట్టండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, మీరు మా నాయకుడు అని మా చేత అనిపించుకోవద్దని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈరోజు లక్ష్మీ పార్వతి గారి యొక్క మరి ఆమె సినిమాని తీయడానికి వచ్చినటువంటి వ్యక్తివి, మరి అనేకమైనటువంటి ఆ వీర లక్ష్మీ వీర గ్రంథాన్ని ఎందుకు సపోర్ట్ చేయటం లేదు మీరు? ఆమె ఎన్టీఆర్ భార్యనని ఎంత చెప్పుకుంటుందో, ఒకప్పుడు వీరగంధం గారికి కూడా ఆమె భార్యే కదా, ఆయనతో ఒక బిడ్డను కూడా ఆమె కనున్నది కదా. మరి లక్ష్మీస్ ఎన్టీఆర్ అని ఆమె ప్రాపగండం చేసుకునేటువంటి వ్యక్తి ఆమె లక్ష్మీస్ వీర గ్రంథానికి ఎందుకు సపోర్ట్ చేయటం లేదు? ఈరోజు మోడీ గారు చేస్తున్న అక్రమాల మీద మరి ఒక పక్కన కేసీఆర్ గారు ఇంతమంది ఆక్రోశిస్తున్న తెలంగాణ బిడ్డలు, తల్లిదండ్రులు వాళ్ళ ఆవేదనని సినిమా తీయగలిగిన దమ్ము నీకుందా? ఏదో గాలివాడలాగా, పనికిమాలిన వాళ్ళలాగా వచ్చి ఏదో ఒక అల్లర్ని సృష్టించాలని చెప్పని మీరు క్రియేట్ చేసేవని జనాలు నమ్మరు. చంద్రబాబు నాయుడు గారు మీలాంటి నీచమైన మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాదనేది మీరు తెలుసుకోండి. ఆయనకు 5 నిమిషాలు టైం దొరికింది అంటే తన రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేసుకోవాలి, ఉన్న పథకాలని ఎలా అమలు చేసుకోవాలి అనేది ఆయన ఆలోచిస్తారు. కానీ మీలాగా గురించింది దాని కింద నలుపు తెలియదు అనే విధముగా ముందు మీ బ్రతుకులు, మీరు ఎటువంటి స్థితిలో ఉన్నారో మీరు ఆలోచించుకొని మాలాంటి ఒక లక్షణం కలిగిన నాయకుడిని ఒక మోరల్ గా
మీరు తీసుకోమని ప్రేమతో మీకు తెలియచేస్తూ ఇంకొకసారి సమస్యని సమస్యగా దయచేసి మాట్లాడండి. ఈరోజు 144 సెక్షన్ ప్రకారం మరి ఏపీ రాష్ట్రంలో మరి పోలీసు పెట్టినటువంటి 831 చట్టం కింద మీరు రావటం ఎంతవరకు న్యాయం అనేది అది మీరు తెలుసుకొని మాట్లాడాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇటువంటి మరి రౌడీల పార్టీని ఇటువంటి బూత్ డైరెక్టర్ని ఎంకరేజ్ చేయకుండా ఒక సంస్కారవంతమైన రాజకీయ చరిత్రని తిరిగి మనం పట్టం కట్టాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.